టిఆర్ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో రాజేంద్రనగర్ నియోజకవర్గం శరవేగంగా అభివృద్ధి జరుగుతోందన్నారు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. కోకాపేటలో 18 స్వచ్ఛ ఆటోలను లబ్ధిదారులకు అందజేసిన ప్రకాష్ గౌడ్ పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకుని ముందుకు వెళ్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామన్నారు. ఏడు వర్కులు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. రోడ్స్ కానీ డ్రైనేజ్ కానీ ఒక మత్స్యకారుల బిల్డింగ్ కూడా, ఇవన్నీ కూడా 20 ఆటోలు కూడా. ఎందుకంటే ప్రజలకు ఏదైతే చేయాలనుకున్నామో మనం అందరం కూడా దానికి కౌన్సిలర్లు, చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, కమిషనర్ గారు అందరు కూడా రావడం జరిగింది. ముఖ్యంగా మీరు చూస్తున్నారు రాజేంద్రనగర్ కాన్స్టిట్యున్సీనే మున్సిపాలిటీ అంతా కూడా డెవలప్ ఏ విధంగా జరుగుతున్నారో మీరు అందరూ కూడా చూస్తున్నారు. ప్రజలు కోరుకున్నట్టుగా తెలంగాణ తెచ్చుకున్నట్టు ప్రజలకు అందరూ కూడా డెవలప్ చేయడం జరుగుతుంది. మీరు అందరు చూస్తుంటారు ఇక్కడ ఉన్న అధికారులు, నా కమిషనర్ గారు, వాళ్ళ డిపార్ట్మెంట్ అంతా కూడా ఎంతో శ్రద్ధతో, చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్ అందరూ కూడా ఒక సహకారంతో ఏ పార్టీలను అందరం ఒక కలిసిమెలిసిగా నుంచి డెవలప్ చేసుకుంటున్నాం. అది చాలా సంతోషం అనిపిస్తుంది మాకు అందరూ కూడా.